కోవిడ్ నైన్టీన్ ప్రత్యేక వార్తలు చదువుతున్నది ఆరేపాటి వెంకట నారాయణరావు తెలంగాణలో కరోనా ఉధృతి తగ్గినప్పటికీ ఇంకా వెయ్యికి పైగానే కేసులు నమోదవుతున్నాయి నిన్న ఒక వెయ్యి నూట తొంభై ఎనిమిది మంది కరోనా బారిన పడ్డారు ఏడుగురు మృతి చెందారు దీంతో కేసుల సంఖ్య నలభై ఆరు వేల నాలుగు వందల డెబ్బై రెండుకి మృతుల సంఖ్య నాలుగు వందల ఇరవై రెండుకి పెరిగింది ప్రస్తుతం ఆసుపత్రుల్లో ఐసోలేషన్లో పదకొండు వేల ఐదు వందల ముప్పై మంది చికిత్స పొందుతుండగా తాజాగా ఒక వెయ్యి ఎనిమిది వందల ఎనభై ఐదు మంది కోలుకున్నారు జీహెచ్ఎంసి పరిధిలో కూడా ఇటీవలి రోజులతో పోలిస్తే నిన్న తక్కువ కేసులు నమోదయ్యాయి హైదరాబాద్ పరిధిలో ఐదు వందల పది కేసులు నిర్ధారణ కాగా రంగారెడ్డిలో నూట ఆరు మేడ్చల్లో డెబ్బై ఆరు సంగారెడ్డిలో పది వరంగల్ నగరంలో డెబ్బై మూడు కరీంనగర్లో ఎనభై ఏడు జగిత్యాలలో ముప్పై ఆరు మహబూబాబాద్లో ముప్పై ఆరు మెదక్లో పదమూడు మహబూబ్నగర్లో యాభై భద్రాద్రి కొత్తగూడెంలో పదకొండు జయశంకర్ భూపాలపల్లిలో ఇరవై ఆరు నల్గొండలో ఇరవై నాలుగు ఆదిలాబాద్లో పదకొండు వికారాబాద్లో పదకొండు నాగర్కర్నూలులో ఇరవై ఏడు జనగామలో పన్నెండు నిజామాబాద్లో ముప్పై ఒకటి సూర్యాపేటలో పన్నెండు చొప్పున పాజిటివ్ కేసులు వచ్చాయి తెలంగాణలో కరోనా నిర్ధారణ పరీక్షలను విస్తృతంగా నిర్వహించడానికి ఇప్పటికే రెండు లక్షల యాంటీజెన్ కిట్లను కొనుగోలు చేయగా వీటిల్లో లక్ష కిట్ల వరకు వినియోగించినట్లుగా వైద్య వర్గాలు తెలిపాయి జిల్లాల్లో గ్రామీణ స్థాయిలోనూ కరోనా పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలోనూ కరోనా కిట్లను సరఫరా చేస్తోంది వచ్చే నెల రోజుల్లో దాదాపు ఐదు లక్షల యాంటీజెన్ కిట్లను కొనుగోలు చేయాలని ఆరోగ్య శాఖ నిర్ణయించింది తక్షణమే రెండు లక్షల కిట్ల కొనుగోలుకు ఆదేశాలిచ్చింది ప్రస్తుతం రోజుకు సుమారు పదిహేను వేల పరీక్షలు నిర్వహిస్తున్నారు రానున్న రోజుల్లో రోజుకు ఇరవై ఐదు వేల యాంటీజెన్ పరీక్షలను కూడా నిర్వహించనున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి రాష్ట్రంలో ఇప్పటికే హోంమంత్రి సహా పలువురు ఎమ్మెల్యేలు కోవిడ్ నైన్టీన్ బారిన పడి కోలుకోగా తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు వ్యాధి బారిన పడ్డారు కుద్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్లకు కరోనా నిర్ధారణ అయింది వివేకానంద్ మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు ఎమ్మెల్యే ఆయన భార్య కుమారుడు హోం క్వారంటైన్లో ఉండి చికిత్స పొందుతున్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితల సతీష్ కుమార్ వైద్య నిపుణుల సలహా మేరకు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు కరోనా వైరస్ నిరోధానికి హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ అభివృద్ధి చేసిన కోవాక్సిన్ టీకాపై మానవ ప్రయోజనాలు జోరందుకున్నాయి హైదరాబాద్తో పాటు ఢిల్లీ చెన్నై తదితర నగరాల్లో ఎంపిక చేసిన వాలంటీర్లకు ఈ టీకా ఇచ్చారు భువనేశ్వర్ విశాఖపట్నం తదితర కేంద్రాల్లో మానవ ప్రయోగాల నిర్వహణకు సన్నాహాలు పూర్తయ్యాయి హైదరాబాద్లోని నిమ్స్ క్లినికల్ ఫార్మకాలజీ విభాగంలో నిన్న ఇద్దరు వాలంటీర్లకు కోవాక్సిన్ టీకా ఇచ్చారు ఇద్దరిని ఐసీయూకి తరలించి వైద్య నిపుణుల బృందం పర్యవేక్షిస్తున్నారు ఎటువంటి సమస్యలు ఎదురుకాని పక్షంలో ఇరవై నాలుగు గంటల సమయం తర్వాత ఇంటికి పంపుతారు పద్నాలుగు పాటు ఫోన్ వీడియో కాల్స్లో పరిశీలిస్తారు ఆ తర్వాత మళ్లీ ఆసుపత్రికి తీసుకువచ్చి రక్త నమూనాలను సేకరించి పరీక్షిస్తారు అంతా సక్రమంగా ఉంటే రెండో డోసు టీకా అందిస్తారు ఈరోజు మరో ఇద్దరికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు మొత్తం అరవై మందిపై టీకా పరీక్షలు చేయనున్నారు కరోనా వైరస్కు ప్రపంచంలోనే తొలి టీకాగా గుర్తింపు పొందిన తన వ్యాక్సిన్ను వచ్చే నెల ఆరంభంలో విడుదల చేయాలని రష్యా భావిస్తోంది దీనిపై ముఖ్యమైన రెండు క్లినికల్ ప్రయోగాలను పూర్తి చేసింది ఈ టీకా సురక్షితమైనదని విశ్వసనీయమైనదని అక్కడి అధికారిక పత్రిక పేర్కొంది మూడో దశ ప్రయోగాలకు సమాంతరంగా టీకాను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనుకుంటున్నట్లు తెలిపింది ఈ ఏడాది దేశీయంగా మూడు కోట్ల డోసులను రష్యా ఉత్పత్తి చేయగలదని అధికారులు తెలిపారు ఇప్పటికే ఐదు దేశాలు ఈ టీకాను ఉత్పత్తి చేయడానికి ఆసక్తి చూపిస్తున్నందువల్ల విదేశాల్లో పదిహేడు కోట్ల టీకాలను ఉత్పత్తి చేసే వీలుందన్నారు గమాలేయా ఇన్స్టిట్యూట్ ఈ టీకాను అభివృద్ధి చేస్తోంది కరోనా నుంచి రక్షణకు ఎన్ నైన్టీ ఫైవ్ మాస్క్లు సురక్షితమని అందరూ భావిస్తుండగా కవాటం ఉన్న ఎన్ నైన్టీ ఫైవ్ మాస్కులను వినియోగించవద్దని కేంద్ర ఆరోగ్య శాఖకు చెందిన వైద్య సేవల డైరెక్టర్ జనరల్ హెచ్చరించారు కరోనా వైరస్ వ్యాప్తిని ఈ మాస్క్ అడ్డుకోలేదని దీనివల్ల వైరస్ సోకే ప్రమాదం ఉందని తెలిపారు మరిన్ని వార్తలు అప్డేట్స్ కోసం ఆకాశవాణి మొబైల్ యాప్ న్యూస్ ఆన్ ఎయిర్ను డౌన్లోడ్ చేసుకోండి లైవ్ రేడియో వినండి ట్విట్టర్ హ్యాండిల్ ఫాలో అవ్వండి ఆకాశవాణి కోవిడ్ నైన్టీన్ ప్రత్యేక వార్తలు ఇంతటితో సమాప్తం